वेलकम टू माय चैनल अमीरसेट्टी रमादेवी यूट्यूब चैनल वीडियो एक्सपर्ट्स तो नैने स्वयं चुना रेल हैदराबाद मरिचन्ना रेड्डी रिसोर्स सेंटर नंदु माइक्रोसॉफ्ट वारचे ट्रेनिंग पेर्चुकोनी अनुभव तो यह वीडियो रूपंदिस्तुन्नानु आदरिस्तुन्न प्रति ओक्करिकी ना हृदयपूर्वक कृतज्ञतलु तेलियजेसुकुंटू वीडियोनोक्कसारी चूद्दाम। ఈ రోజు ఈ వీడియోలో 10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రాలకు సంబంధించిన మొదటి లెసన్ ఉష్ణములోని కృత్యము 4 ని వివరించే ప్రయత్నం చేస్తాను। ఈ కృత్యం యొక్క ఉద్దేశ్యము వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ఉష్ణ ప్రసారము జరుగుట। మనం కృత్యము 1 లో నేర్చుకున్నాము వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ఉష్ణ ప్రసారం జరుగుతుందని। ఆ జరిగే విధానాన్ని ప్రయోగపూర్వకంగా యానిమేషన్ రూపంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను। ఈ కృత్యము చేయడానికి కావాల్సిన పరికరాలు స్థూపాకార పారదర్శక గాజు జాడి వేడి నీరు కొబ్బరి నూనె రెండు రంధ్రాలు గల మూత మరియు రెండు ఉష్ణమాపకాలు। ఈ విధంగా చేస్తున్నాం ఒక్కసారి చూడండి। ఒక స్థూపాకార పారదర్శక గాజు జాడిని తీసుకోవాలి। దీనిలో కొంచెం వేడి నీరుని పోయాలి। తరత కొబ్బరి నూనె గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న కొబ్బరి నూనెను పోయాలి। ఈ కొబ్బరి నూనెను పోసేటప్పుడు మనం చాలా జాగృతగా పోయాలి। అంచుల వెంబడి కొబ్బరి నూనెను పోయాలి। తర్వాత ఈ రెండు కూడా అంటే వేడి నీరు కొబ్బరి నీరు కూడా ఒకదాన్నొకటి కలవకుండా ఉండే విధంగా జాగృతగా వహించండి। తర్వాత రెండు రంధ్రములు గల రబ్బరుము రెండు రంధ్రాలు గల మూతను తీసుకోవాలి। రెండు ఉష్ణమాపకాలని ఉంచాలి। తర్వాత ఏం జరుగుతుంది వేడి నీటిలో ఉష్ణమాపకాన్ని ఉంచాం కాబట్టి ఈ రెండు ఉష్ణీయ స్పర్శలో ఉన్నాయి కాబట్టి ఉష్ణమాపకంలోని పాదరస మట్టము పెరుగుతుంది అంటే ఉష్ణోగ్రత పెరుగుతుంది। ఇక్కడ కొబ్బరి నూనె గది ఉష్ణోగ్రత ఉంది కాబట్టి గది ఉష్ణోగ్రతలోనే ఉంటుంది। తాత ఎప్పుడైతే మనం వేడి నీటిని కొబ్బరి నూనెతో కలిపామో అంటే ఈ రెండు కూడా ఉష్ణీయ స్పర్శలోకి వచ్చినవి కాబట్టి ఈ రెండిటిని చూడండి ఒక్కసారి ఏమ జరుగుతుందో పరిశీలించండి। ఇక్కడ వేడి నీటి యొక్క ఉష్ణోగ్రత తగ్గింది చల్లని నీరు అంటే కొబ్బరి నూనె యొక్క ఉష్ణోగ్రత పెరిగింది। ఒకసారి చేయి విధానాన్ని మళ్ళీ ఒకసారి మీరు రాసుకోవడానికి అనుకూలంగా తయారు చేశాను। ఒక పాత్రలో నీటిని తీసుకొని సుమారు 60 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వేడి చేయండి। ఒక స్థూపాకార పారదర్శక గాజు జాడిని తీసుకొని దాన్ని సగం వరకు వేడి నీటిని పోయండి। జాగృతగా గాజు జాడి అంచుల వెంబడి నీటి తలంపై కొబ్బరి నూనె పోయండి। గాజు జాడిపై రెండు రంధ్రాలు గల మూతను ఉంచండి। రెండు ఉష్ణమాపకాలు తీసుకొని రంధ్రాల గుండా ఒక ఉష్ణమాపక బల్బు పూర్తిగా నీటిలో మునిగేటట్టు రెండో ఉష్ణమాపక బల్బు కొబ్బరి నూనెలో ఉండేటట్లుగా అమర్చండి। ఇప్పుడు రెండు ఉష్ణమాపక రీడింగులను గమనించండి। ఏం గమనిస్తారు మీరు నీటిలో ఉంచిన ఉష్ణమాపకం రీడింగ్ తగ్గుతుంది నూనెలో ఉంచిన ఉష్ణమాపక రీడింగ్ పెరుగుతుంది। మళ్ళీ ఒక్కసారి చూద్దాం చూడండి। ఇక్కడ నీటి యొక్క ఉష్ణోగ్రత తగ్గుతుంది కొబ్బరి నూనె యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది। నీరు వేడి నీటిలో ఉష్ణోగ్రత తగ్గింది కొబ్బరి నూనెలో ఉష్ణోగ్రత పెరిగింది। ఎందుకని ఈ విధంగా జరుగుతుంది నీటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల గతి శక్తి ఎక్కువగా ఉంటుంది। ఇది ఆల్రెడీ మనము నేర్చుకుని ఉన్నాం ప్రీవియస్ కృత్యంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే గతి శక్తి ఎక్కువగా ఉంటుంది। నూనె ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం వల్ల గతి శక్తి తక్కువగా ఉంటుంది। ఉష్ణోగ్రతకి గతి శక్తికి మధ్య అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి ఉష్ణం పెరిగితే గతి శక్తి పెరుగుతుంది ఉష్ణోగ్రత తగ్గితే గతి శక్తి తక్కువగా ఉంటుంది। కొంత ఉష్ణశక్తి నీటి నుండి నూనెకు ప్రసరిస్తుంది నీటి ఉష్ణోగ్రత తగ్గుతుంటే నూనె ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది।
అర్థమైంది కదా. కొంత ఉష్ణ శక్తి నీటి నుండి నూనెకి ఎందుకు ప్రసరిస్తుంది? నీరు ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉంది, నూనె తక్కువ ఉష్ణోగ్రతలో ఉంది, కాబట్టి ఉష్ణ సమతాస్థితి పొందడానికి నీటి నుండి నూనెకు ఉష్ణం ప్రసరిస్తుంది. కాబట్టి నీటిలో నుంచి ఉష్ణోగ్రత వెళ్ళిపోతుంది కాబట్టి నీటి యొక్క ఉష్ణోగ్రత తగ్గుతుంది, నూనె ఉష్ణోగ్రతను గ్రహిస్తుంది కాబట్టి నూనె యొక్క ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. నీటి అణువుల సరాసరి గతి శక్తి తగ్గుతుంటే నూనె అణువుల సరాసరి గతి శక్తి పెరుగుతుంది. అంటే ఉష్ణోగ్రత తగ్గుతుంది కాబట్టి నీటిది నీటి యొక్క గతి శక్తి తగ్గుతుంది, నూనె ఉష్ణోగ్రత పెరుగుతుంది కాబట్టి నూనె యొక్క గతి శక్తి పెరుగుతుంది. 2, 3, 4 కృత్యాల నుంచి మనము ఈ విధమైనటువంటి నిర్ధారణకు రావచ్చు. వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ప్రవహించే శక్తి స్వరూపం ఉష్ణము, ఏ వస్తువు చల్లగా ఉందో ఏ వస్తువు వేడిగా ఉందో నిర్ణయించే రాశి ఉష్ణోగ్రత. ఉష్ణశక్తి ప్రసార దిశను నిర్ణయించేది ఉష్ణోగ్రత, ప్రవహించే శక్తియే ఉష్ణము. ఆల్రెడీ మనము ఇంతకు ముందు వీడియోలో ఉష్ణోగ్రత ఉష్ణానికి మధ్య భేదాలని తెలుసుకొని ఉన్నాము. అవన్నీ కూడా మనం ఇప్పుడు ప్రయోగపూర్వకంగా యానిమేషన్ రూపంలో చూసి ఉన్నాము. అయితే ఈ ప్రయోగాన్ని చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, జాగ్రత్తగా గాజు జాడి అంచుల వెంబడి నీటి తలంపై కొబ్బరి నూనె పోయండి. నీరు కొబ్బరి నూనె ఒకదాన్నొకటి కలవకుండా జాగ్రత్త వహించాలి. మీకు ఈ పాఠం అర్థమై ఉంటుందని ఆశిస్తున్నాను. మీరందరూ కూడా లైక్ చేయండి. చూసిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఇంకా మిగతా వారికి ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారని మరియు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.